బంగారం ఎప్పటికైనా బంగారమే విలువ పెరుగుతుందే తప్ప తరగడం అంటూ ఉండదు అందుకే ఆ పచ్చలోహంపై పిచ్చ మోహం ఒకప్పుడు బంగారం నగల రూపంలోనే ఇంట్లో ఉండేది ఎన్ని నగలుంటే అంత గొప్ప అన్నమాట ఇప్పుడు అలా కాడు బంగారాన్ని ఓ పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు మొన్నటి బడ్జెట్లో బంగారంపై కనీస కస్టమ్స్ ట్యాక్స్ ను తగ్గించిన విషయం తెలిసే ఉంటుంది ఇంతకు ముందే పది శాతం ఉండేది ఇప్పుడు ఆరు శాతానికి తగ్గించారు అందుకే బడ్జెట్ ముందు పరుగులు పెట్టిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి గడిచిన నాలుగైదు రోజుల్లో పది గ్రాముల బంగారం ధరలు ఐదు ఆరు వేల రూపాయలు తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ పుత్తడి ధర డెబ్బై వేల రూపాయల దిగువకు ఇరవై రెండు క్యారెట్ రేటు ధర అరవై మూడు వేల రూపాయల దరిదాపులోకి వచ్చింది ధరలు మరింత తగ్గుతాయేమో అని ఇన్వెస్టర్లు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే నిపుణులు మాత్రం ఎదురు చూడటం కంటే ఇప్పుడు కొనుక్కోవడమే మంచిదని చెబుతున్నారు ఇప్పుడు బంగారం భౌతిక రూపం నుంచి కాగితం వర్చువల్ రూపానికి మారింది అంచేత చాలా సులభంగా పెట్టుబడి పెట్టచ్చు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మొదట గుర్తొచ్చేది ఆభరణాలే అయితే ఆదరా బాదరాగా నగలను కొనకూడదు హాల్ మార్క్ తో పాటు తయారీ తరుగు ఇతరత్ర ఖర్చులన్నింటినీ చూసుకోవాలి రెండు మూడు షాపులను తిరగాలి ఎక్కడ నాణ్యమైన బంగారం కొంచెం తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడ కొనుక్కోవాలి నగ డిజైన్ బట్టి కూడా దాని ధర మారుతుందని మహిళలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక బంగారు నాణ్యాలపై కూడా పెట్టుబడి పెట్టచ్చు నగల వర్తకులు బ్యాంకులు బ్యాంకింగ్ ఏతర ఆర్థిక వ్యవస్థలు చివరకు ఈ కామర్స్ సంస్థలు కూడా గోల్డ్ కాయిన్లు అమ్ముతున్నారు గోల్డ్ కాయిన్లు కడ్డీలు ట్వంటీ ఫోర్ క్యారెట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ స్వచ్ఛతతో ఉంటాయి అన్ని నాణేలు కడ్డీలపై బిఎస్ఐ ప్రమాణాలతో కూడిన హాల్ మార్క్ ఉంటుంది నకిలీ మోసం డ్యామేజీకి తావు లేకుండా ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్తో ఉన్న నాణ్యాలను కొనాలి అరగ్రామ నుంచి ఐదు తులాల దాకా బరువున్న నాణేలు దొరుకుతాయి మీ తాహాతకు తగినట్లు బంగారు నాణ్యాలను కొనుక్కోవచ్చు కొన్నాళ్ళుగా జ్యువెలర్లు గోల్డ్ సేవింగ్ స్కీములను తెస్తున్నారు అంటే ప్రతీ నెల కొంత అమౌంట్ను సదరు షాప్లో జమ చేయాల్సి ఉంటుంది నిర్ణీత కాల పరిమితి తర్వాత మన డబ్బుకు సమానమైన విలువైన బంగారాన్ని తీసుకోవచ్చు కాస్త పేరున్న సంస్థల్లో మాత్రమే ఈ స్కీమ్లో చేరాలి లేకపోతే మొదటికే మోసం రావచ్చు ఇక గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్నే గోల్డ్ ఈటీఎఫ్లుగా పిలుస్తూ ఉంటారు ఈ లావాదేవీలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లలో ప్రధానంగా జరుగుతాయి సిప్లు స్టాక్ బ్రోకర్లు డిమ్యాట్ ఖాతాల ద్వారా ట్రేడింగ్ కు పెట్టుబడులు దిగవచ్చు సిప్లు స్టాక్ బ్రోకర్లు డిమ్యాట్ ఖాతాల ద్వారా ట్రేడింగ్కు పెట్టుబడులకు దిగవచ్చు కనీసం ఒక గ్రామ బంగారాన్ని పెట్టుబడిగా పెట్టాలి సావరన్ గోల్డ్ ను ప్రత్యేకంగా ప్రభుత్వం జారీ చేసింది కాబట్టి వీటిలో ధైర్యంగా పెట్టుబడి పెట్టచ్చు పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు డిజిటల్ లోను పెట్టుబడి పెట్టచ్చు పేటిఎం ఫోన్పే గూగుల్ పే వంటి యాప్ల ద్వారా కూడా కొనుక్కోవచ్చు ఎంఎంటీసీ పిఏఎంపీలతో ఇవి టైఅప్ అయి ఉంటాయి